చనిపోయి ఉండొచ్చు కానీ తన రాజకీయ సిద్ధాంతపు వెలుగులు మనందరికీ తెలుసు ఉద్యోగం వదిలేసి ఉద్యమకారుడిగా ప్రారంభమై బిడి కార్మికుల్లో గాని గోదావరి పరివాహక ప్రాంత అడవిలో కూడా వచ్చి పని చేశారు 70 నుంచి పనిలో 70 లో 70 సభల్లో 73 సభల్లో 75 సభల్లో ఆయన రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు అప్పటి నుండి ఇప్పటిదాకా పార్టీ ఉద్యమ క్రమంలోనే పని చేస్తూ వచ్చారు నాకు 78 లో తన క్లాస్ అటెండ్ అయ్యాను నేను మానిక కేరంలో అప్పటి నుండి ఇక బాగా తెలుసు అంత ముందు కూడా నేను చాలా సార్లు విన్న క్లాస్ డైలెక్టిస్ కానీ ఆయన చెప్పిన తర్వాత ఆ క్లాస్ టీచర్ గా నేను ఇవాడి దాకా మా స్టూడెంట్స్ కి చెప్తా ఉన్నా నేను ఎక్కడైనా క్లాస్ చెప్పడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నా అట్లా ఒక వివరించి మధుసూదన్ రాజు యాదవ్ ఏమో అంతర్జాతీయ విషయాల మీద అట్లా మాట్లాడేవాడు నేను స్టూడెంట్ ఉన్నప్పటి నుంచే దీవిక గారు డైలెక్టిస్ మీద అట్లా మాట్లాడేవారు ఈ రెండు క్లాసులు నన్ను అప్పుడే ఆకట్టుకున్నాయి స్టూడెంట్ గా ఉన్నప్పుడే అప్పటి నుండి ఆ కామ్రేడ్ తన తన అనుకున్నది తన అభిప్రాయాన్ని మైనారిటీ ఉన్నా తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా ఎనభై నుంచి చెప్తూ వస్తున్నాడు తన రాజకీయ విషయాలన్నీ మనందరికీ తెలిసినాయే ఆయన అభిప్రాయాన్ని భిన్నించినా ఏకీపించినా ఆయన మనుషులతో మాత్రం కలిసి మాట్లాడేవాడు ఏమండి అని సంబోధిస్తూ మాట్లాడేవారు అది ఆయన ప్రత్యేకత రాజకీయ అభిప్రాయాలు భిన్నించినప్పుడు కోపాలు ద్వేషాలు పగలు చంపుకోవడం దాకా వెళ్ళిన ఘటనలు ఉన్నాయి అయినప్పటికీ తను ఎక్కడ కలిసినా అందరితోటి మంచిగా కామ్రేడ్ అని మాట్లాడే మనస్తత్వం ఒకటి అభినందనీయం ఆయన ఆ ఓర్పుని ఆ సహనాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు రాజకీయంగా ఎంతమంది అయినా భిన్నించుకోవచ్చు ఎవరి అభిప్రాయాలు వాళ్ళే ఉండొచ్చు ఎవరి రాజకీయ అభిప్రాయాలు వాళ్ళు కట్టుబడి ఉండొచ్చు కానీ పగలు ద్వేషాలు పెంచుకోకుండా ఉండే వైఖరి డీకే నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది నేను ఈ సందర్భంగా దృష్టికి తీసుకొస్తూ ఆయన జీవితకాలం ఉద్యోగం వదిలేసి ఉద్యమకారుడిగా జీవించి సింపుల్ సిటీగా పెద్ద అడావుడిగా కానీ నాకు అది ఉండాలి ఇది ఉండాలని కానీ ఏమీ లేకుండా ఎట్లా ఉంటే అట్లా అడ్జస్ట్ అయి ఉండగలిగే మనస్తత్వంగా ఒక కార్మికుడిగా సాధారణ కార్మికుడిగా ఉండగలిగే మనస్తత్వాన్ని ఆ ఉన్న విషయాన్ని మనం అభినందిస్తూ అట్లాంటి వాటిని అలవర్చుకోవాలని కూడా అందరి దృష్టికి తీసుకొస్తూ వారికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ తరఫున జోహార్లు అర్పిస్తున్నాను జోహార్ కామ్రేడ్ డీవీకే అన్న జోహార్ కామ్రేడ్ డీవీకే అన్న మిత్రులారా ప్రియమైన కామ్రేడ్ కామ్రేడ్ డీవీకే అన్న తన 76వ ఏట శాశ్వతంగా కన్నుమూయడం అనేటువంటిది విప్లవ ఉద్యమానికి నష్టకరమైందిగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము ప్రకటిస్తున్నాం కామ్రేడ్ డీవీకే అన్న నక్సల్వరి శ్రీకాకుళ గోదావరి లోయ పోరాటాల పట్ల ఆకర్షితుడుగా విప్లవ కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చిన తర్వాత వారు 1971లో జరిగినటువంటి విప్లవ ఉద్యమంలో వచ్చిన చీలికలో అమరుడు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి పొట్ల రామనరసయ్య నీలం రామచంద్రయ్య గారితో ఆనాటి పార్టీ రాష్ట్ర నాయకుడుగా దృఢంగా నిలబడ్డారు 1973లో ఆయన పార్టీ మహాసభలో పాల్గొనడమే కాకుండా 1975లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కామ్రేడ్ డీవీకే అన్న ఎన్నికయ్యారు ఆనాటి విమోచన పత్రికకి సంపాదకులుగా వ్యవహరించినటువంటి చరిత్ర ఉన్నది ఒక కార్యకర్తగా నాయకుడిగా డీవీకే అన్న తనదైన శైలిలో తనదైన భారిలో తను వ్యవహరించున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఒక కార్యకర్తగా నాయకుడిగా శిక్షకుడిగా బోధకుడిగా రచయితగా మేధావిగా తను విప్లవోద్యమానికి సాగించినటువంటి కృషి ఎన్నదగింది ఈ కృషిని విప్లవ శ్రేణులు అలవర్చుకోవాలని కోరుతూ కామ్రేడ్ డీవీకే అన్న మృతికి విప్లవ జోహార్లు అర్పిస్తూ ప్రత్యేకించి డీవీకే అన్న సంతానమైనటువంటి దీపకి కూతురు దీపకి ఇతర బంధువులకి పార్టీ సహచరులందరికీ కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ప్రగాఢ
సానుభూతి వ్యక్తం చేస్తున్నా కామ్రేడ్ డీవీ కన్న అకాల మరణం అని చెప్పలేం కానీ అకాల మరణమే ఆరు మాసాల క్రితం నేను మా జీవిత సహచరుని ఇద్దరం వెళ్ళాము దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా రాజకీయాలు మాట్లాడాడు మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ స్థితిలో ఆ స్టేజీలో ఉండి కూడా రాజకీయాల గురించి అంత సుదీర్ఘంగా మాట్లాడిన దాన్ని బట్టి రాజకీయాల పట్ల ఆయన అభిప్రాయాల పట్ల ఆలోచనల పట్ల ఉన్న కమిట్మెంట్ ఆ డెడికేషన్ ఏదైతే ఉందో అది మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది తను రెండు గంటలు మాట్లాడిన తర్వాత చివరికి ఒక మాట చెప్పాడు శ్రీను రాజకీయాల్లో మనం ఉన్నాం రాజకీయాల కోసం చివరి దాకా నిలబడాలి అనేటువంటి ఒక మాట మాత్రం తను చెప్పాడు అదేవిధంగా డీవీ కేంద్ర నుంచి నేర్చుకోవాల్సింది ప్రధానంగా విప్లవ కార్మికోద్యమంలో ఆయన చేసినటువంటి ఆదర్శప్రాయమైనటువంటి కృషి మనందరికీ తెలిసిందే అనేక విభాగాల్లో పనిచేసినటువంటి కార్మిక వర్గాన్ని సమీకరించి సంఘటితపరిచి అనేక యూనియన్లు సంఘాలు పెట్టినటువంటి స్థితి మనం గమనిస్తాం ఉత్తర తెలంగాణలో ఆ తర్వాత హైదరాబాద్లో కూడా ఒక దశలో బ్రహ్మాండంగా హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఇప్పుడున్న మేడ్చల్ జిల్లాలో ఒకనాడు మొత్తం కార్మికవర్గాన్ని సమీకరించడంలో ఐక్యం చేయడంలో మొత్తం ఐఎంటీయూకి అనుబంధంగా కార్మికవర్గాన్ని ఉద్యమంలో తీసుకురావడంలో కామ్రేడ్ డీవీ కేంద్ర పాత్ర చాలా గణనీయమైనటువంటిది ఆదర్శప్రాయమైనటువంటిది కనుక ఆ ఆదర్శప్రాయమైనటువంటి కృషి ఏదైతే ఉందో ట్రైనింగ్ రంగంలో పనిచేసేటువంటి కామ్రేడ్స్ ఎవరైతే ఉన్నారో అది తప్పనిసరిగా డీవీ కేంద్ర నుంచి నేర్చుకోవాల్సింది ఉంది అందుకని కామ్రేడ్ డీవీ కన్న ఇవాళ మన మధ్య లేకపోయినా ఆయన ఆదర్శప్రాయమైనటువంటి కృషి ఆయన ఆలోచనలు ఆయన అభిప్రాయాలు మన మధ్య ఉంటాయి ఆ కోణంలో మనం ఆలోచించి ముందుకు సాగాలని చెప్పి నేను కోరుకుంటూ కామ్రేడ్ టీవీ కన్నకి భారత కార్మిక సంఘ సమీక్ష ఐఎఫ్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ఇప్పుడు జవాబులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి ఉద్యమ సహచరులకి ఉద్యమ స్వయం రాష్ట్రులకి ప్రగాఢ సంబుద్ధిని తెలియజేస్తూ ముగిస్తాను.